అందరికీ నమస్కారం. మనము ఈ వీడియోలో ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకోబోతున్నాము. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటువంటి థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు ఈ చాప్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంగ్లో మరాఠా యుద్ధాలు కేవలం ఒక డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకే కాకుండా అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు చదువుకోవడం వల్ల మనము ఎటువంటి విషయాలు నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనము చూద్దాం. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆంగ్లేయులకు మరియు మరాఠాలకు మధ్య జరిగినటువంటి ఈ యుద్ధాల గురించి మనకు పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా నాయకత్వం అంటే లీడర్షిప్ మరియు ఐకమత్యం అంటే యూనిటీ, ఈ రెండూ కానీ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది తెలుసుకుంటాము. అదేవిధంగా ఈ రెండూ కానీ లేకపోతే ఏ విధంగా ఒక రాజ్యం కానీ ఒక రాజు కానీ ఏ విధంగా తన యొక్క ఆధిపత్యాన్ని కోల్పోతారనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా అధికారం కోసం దేనికైనా కూడా తెగించేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను కూడా మనము ఈ చాప్టర్లో చూడవచ్చు. అంతేకాకుండా బ్రిటిష్ వారు అనేక రకాలైనటువంటి విజయాలు సాధిస్తే దానివల్ల మరాఠా సామ్రాజ్యం ఏ విధంగా ముక్కలైంది, ఈ ముక్కపై వెళ్ళిపోయినటువంటి ఈ మరాఠా సామ్రాజ్యం అనేటువంటిది పూర్తి స్థాయిలో తమ యొక్క స్వాతంత్రాన్ని కోల్పోవడం అనేటువంటిది కూడా మనం ఈ చాప్టర్లో చూడవచ్చు. అంతేకాకుండా భారతీయులపై సాధించినటువంటి అనేక రకాలైనటువంటి విజయాలు బ్రిటిష్ వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాళ్ళ సామ్రాజ్య విస్తరణ అనేటువంటిది బాగా జరిగింది. అంటే ఈ యుద్ధాల ద్వారా వాళ్ళలో ఉండేటువంటి పట్టుదల, కమిట్మెంటు, లీడర్షిప్ క్వాలిటీసు, దక్షత అనేటువంటి విషయాల గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎందుకు జరిగాయి అనేటువంటి దానికి ముందు మనం బ్రీఫ్గా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకందరికీ తెలిసిందే శివాజీ ద గ్రేట్. శివాజీ కాలంలో మనకు అనేక రకాలైనటువంటి పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా మొత్తం మన మరాఠాలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి వాళ్ళల్లో జాతీయత భావాలన్నింటినీ కూడా నాటాడు. అంటే ఆ జాతీయత స్ఫూర్తి అనేటువంటిది తామందరము మరాఠలము అనేటువంటి ఒక భావాన్ని రగిలిపాడు. అయితే శివాజీ మరణించిన తర్వాత మొత్తం పరిపాలన అంతా కూడా పీష్వాలు అనేటువంటి వాళ్ళ యొక్క నాయకత్వంలోకి వెళ్ళిపోయింది. ఈ పీష్వాలు అనేటువంటి వాళ్ళే పరిపాలన అనేటువంటిది కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ పీష్వాలు ఈ మరాఠా సామ్రాజ్యాన్ని లీడ్ చేసేటువంటి టైంలోనే 1761లో మూడవ పానిపట్టు యుద్ధం అనేటువంటిది వచ్చింది. ఈ మూడవ పానిపట్టు యుద్ధంలో ఈ మరాఠాలు ఓడిపోయారు అహ్మద్షాబ్దాలి చేతులు. సో ఈ ఓడిపోవడంతో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా కొంతవరకు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాయి. అంటే పీష్వా తమ యొక్క అధికారాన్ని కొంతవరకు సన్నగిలడం అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చును. సో ఎప్పుడైతే అధికారం సన్నగిలిందో ఆటోమేటిక్గా స్వతంత్రంగా ఉదాహరణకు భోన్స్లేలు కానీ సింధియాలు కానీ ఇలాంటి వాళ్ళు గైక్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ పీష్వాలు అనేటువంటి వాళ్ళు ముఖ్యంగా తమ యొక్క అధికారాన్ని ప్రదర్శించుకోవాలనుకోవడము, ముఖ్యంగా బ్రిటిష్ వారు మరొక పక్క అటు మైసూరు యుద్ధాల్లోనూ అటు కర్ణాటక యుద్ధాలలోనూ ఎప్పటికీ కూడా విజయాలు సాధిస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క కన్ను మరాఠాలపైన కూడా పడింది. సో మరాఠా సామ్రాజ్యాన్ని కూడా ఆకుపై చేయాలనేటువంటి దృఢ సంకల్పం వాళ్ళు ఉంది. అదే టైంలోనే ఈ మహారాష్ట్ర రాజకీయాలలో అంతర్గత సమస్యలు, వారసత్వ యుద్ధాలు అనేటువంటివి రావడం వలన ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనేటువంటివి రాకుండా ఎవరూ కూడా నిలుపుదల చేయలేకపోయారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ కారణాలు ఆంగ్లో మరాఠా యుద్ధాలకు ప్రధాన కారణమయ్యాయి. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించినటువంటి వాళ్ళు మరాఠాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. అమెరికా స్వాతంత్ర యుద్ధం జరుగుతూ ఉంది. ఆ జరిగేటువంటి టైంలోనే ఈ మరాఠా యుద్ధాలు అనేటువంటివి కూడా జరిగాయి. మరి ఆంగ్లో మరాఠా యుద్ధాలు బ్రిటిష్ వారికి మరియు మరాఠాలకు మధ్య జరిగాయి. మొత్తము మూడు యుద్ధాలు జరిగాయి. ఈ మూడు యుద్ధాలలో కూడా మొదటి దాంట్లోనే మరాఠాలు విజయం సాధించారు. మిగతా రెండు యుద్ధాలలో కూడా బ్రిటిష్ వారి విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 1882 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుంచి 1805 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1815 నుంచి 1819 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. అంటే ఈ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధాన్నే పిండారి యుద్ధం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే పిండారులు అనేటువంటి వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు కాబట్టి దీనికి పిండారి యుద్ధం అనేటువంటి పేరు కూడా ఉంది.
మనము ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఈ మ్యాప్ను కానీ గమనించినట్టయితే ఈ మ్యాప్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, ఈ పింక్ కలర్లో ఏదైతే ఉండేటువంటి సామ్రాజ్యం ఉందో ఇదంతా కూడా మరాఠాల యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది, మరాఠాలే పరిపాలన చేస్తున్నారు. అంటే కేవలం ఒక మరాఠా సామ్రాజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు, ఇంకా మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్, గుజరాత్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మరాఠా సామ్రాజ్యం అనేటువంటిది విస్తరించింది. అంటే 1759 వరకు మరాఠా సామ్రాజ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా విస్తరించి ఉంది. కానీ చివరికి వచ్చేటప్పటికి అది ఏ విధంగా తగ్గిపోతుందో మీరు చూడవచ్చు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము 1775 నుంచి 82 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఈ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి ప్రధాన కారణాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా అప్పట్లో ఈ 1775-82 సంవత్సరాల మధ్య కాలంలో మనకు ఈ మరాఠా యుద్ధం జరిగింది. అయితే అప్పటి వరకు ఎవరున్నారు, పీష్వా మాధవరావు అనేటువంటి ఆయన పీష్వాగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన 1772 సంవత్సరంలో మరణించాడు. ఎప్పుడైతే ఈ పీష్వా మరణించాడో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క తమ్ముడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన పేరే రఘోబా, ఆయనే రఘునాథరావు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. అయితే ఈ మాధవరావుకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు, ఆయన పేరు నారాయణరావు. సో వీళ్ళిద్దరి మధ్య అధికారం కోసం పోటీ అనేటువంటిది ఏర్పడింది. కానీ సో మాధవరావు కొడుకు అనేటువంటి నారాయణరావే పీష్వా కావడం అనేటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ నారాయణరావును రఘోబా అనేటువంటి ఆయన హత్య చేశాడు. ఎందుకంటే అధికారం కోసం తన సొంత కుటుంబ సభ్యులనే హత్య చేసినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. 1773 ఆగస్టు 30వ తేదీన హత్య చేశాడు. సో ఇక పీష్వాగా తానంతకు తానే రఘునాథరావు ప్రకటించుకోవడము జరిగిపోయింది. అయితే మహారాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక పెద్ద పరిణామంగా మనము చెప్పుకోవచ్చు. ఈ నారాయణరావు భార్య కొన్ని రోజులు పోయిన తర్వాత ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. ఆమె పేరు గంగాబాయి. ఆమెకు జన్మించినటువంటి ఆ కొడుకు పేరు మాధవరావు, టు సవాయ్ మాధవరావు అనేటువంటి పేరుతో పిలుస్తాము. అయితే అప్పట్లో నానా ఫడ్నవీస్ అనేటువంటి ఆయన అనేక రకాలుగా మహారాష్ట్రనంతా కూడా ఆదుకుంటూ వాళ్ళందరిలో కూడా ఐకమత్య భావాలను కలుపుతూ అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఇతని యొక్క నాయకత్వంలో ఈ మాధవరావు టు అనేటువంటి ఆయన్ను పీష్వాగా ప్రకటించారు. సో దీంతో ఈ మాధవరావుకు రఘునాథరావుకు మధ్య వారసత్వ యుద్ధం అనేటువంటిది మళ్ళీ కూడా ప్రారంభమైంది. అయితే ఈ రఘునాథరావు పదవిని కోల్పోయాడు కాబట్టి ఇమీడియట్గా బ్రిటిష్ వారి యొక్క సహాయాన్ని కోరాడు ఈ రఘునాథరావు. సో కాబట్టి ఈ 1775 సంవత్సరంలో బ్రిటిష్ వారు, బొంబాయి బ్రిటిష్ వారితో రఘునాథరావు సంధి చేసుకున్నాడు. ఆ సంధినే మనము సూరత్ సంధి అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ సూరత్ సంధి ప్రకారము ఏంటి, సాల్సెట్టి, బేసిన్, బ్రోచు, సూరత్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా బ్రిటిష్ వారికి ఇవ్వాలి. మరి వాళ్లకు బ్రిటిష్ వారు ఏం చేస్తారు, కేవలం ఈ రఘోబాకు ఖర్చు పెట్టేటువంటి ఖర్చుల కింద కేవలం 2500 సైనికులను ఈ రఘోబాకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ సంధిని కలకత్తాలో ఉన్నటువంటి అఖిల భారత బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది ఒప్పుకోలేదు. ఎందుకంటే 1773 ఆల్రెడీ రెగ్యులేటింగ్ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా ఇలాంటి సంధులు కానీ పెద్ద పెద్ద సమావేశాలు కానీ జరిగితే గవర్నర్ జనరల్ యొక్క అనుమతి అనేటువంటిది తీసుకోవాలి. దీనికి అనుమతి లేదు. సో కాబట్టి ఈ ఏదైతే ఈ సూరత్ సంధి ఉందో దాన్ని ఆ ప్రభుత్వం అనేటువంటిది కలకత్తా ప్రభుత్వం ఒప్పుకోలేదు బ్రిటిష్ వారు. అయినప్పటికీ కూడా ఈ బ్రిటిష్ వారు డైరెక్ట్గా వచ్చి ఏం చేశారు, ఈ పీష్వా ఎవరైతే ఉన్నారో, ఆయన కాలంలో ఉన్నటువంటి నానా ఫడ్నవీస్ అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక సంధి కుదుర్చుకున్నారు. దాన్నే పురందర సంధి అనేటువంటి పేరుతో పిలుస్తాం, పురందర సంధి అంటాం. ఈ పురందర సంధి ప్రకారము కొన్ని రకాలైనటువంటి షరతులు విధించారు. ఏంటి ఆ షరతులు అంటే గనక ముందుగా ఆల్రెడీ 1775 సంవత్సరంలో ఈ సూరత్ సంధి అనేటువంటిది చేసుకున్నారు కదా, ఈ సూరత్ సంధి అనేటువంటిది రద్దవుతుంది. అంతేకాకుండా ఈ సూరత్ సంధితో పాటు ఈ ఏదైతే సాల్సెట్టి, బ్రోచ్ అనేటువంటిది ఆదాయం అనేటువంటిది మాత్రము కంపెనీకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కానీ పూనా వారు యుద్ధ ఖర్చులకు గాను కంపెనీకి 1200,000 రూపాయలను, అంటే దాదాపు 1200,000 రూపాయలను చెల్లించడం అనేటువంటిది ఈ నానా ఫడ్నవీస్ ప్రభుత్వం అనేటువంటిది చేస్తుంది. అంటే ఈ రకంగా కూడా చూసుకున్నా కూడా బ్రిటిష్ వారు బెనిఫిట్ పొందడం అనేటువంటిది జరిగింది. కానీ
బొంబాయి వారు ఆల్రెడీ రఘునాథరావుతో సంధి చేసుకొని ఉన్నారు కదా, సో కాబట్టి ఏం చేశారు, ఈ పురంధర్ సంధిని వ్యతిరేకించారు, రఘోబాకు ఆశ్రయం ఇచ్చారు. దానితో నానా ఫడ్నవీస్ కూడా ఏం చేసినాడు అంటే ఇమీడియట్గా ఈ ఫ్రెంచ్ వారికి కొంచెం ఆశ్రయం కల్పించడం అనేటువంటిది జరిగింది. సో ఇద్దరూ కూడా సంధి షరతులను ఉల్లంఘించారు కాబట్టి ఏది పురంధర సంధి షరతులను ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య యుద్ధం అనేటువంటిది అనివార్యం కాక తప్పలేదు, అంటే తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ యుద్ధంలో కాక్బర్న్ నాయకత్వంలో 1779 జనవరి 9వ తేదీన జరిగింది. ఈ కాక్బర్న్ నాయకత్వంలో ఇంగ్లీష్ సేనలు తెలగాం అనేటువంటి ప్లేస్లో చిత్తు చిత్తుగా మరాఠాల చేతిలో పడిపోయాయి. ఎందుకంటే మహారాష్ట్రలో సేనానులు చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పట్లో. సో తప్పనిసరి పరిస్థితుల్లో వడగాం అనేటువంటి సంధిని చేసుకున్నారు బ్రిటిష్ వారు. అంటే మొదటి మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనము ఈ మ్యాప్లో కూడా ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్స్లో కనిపించవచ్చు, ఇక్కడ పీష్వాలు ఉన్నారు, ఇక్కడ బ్రిటిష్ వారు వాళ్లకు ప్రణమిల్లుతూ ఉన్నారు. అంటే మొదటి మరాఠా యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. దానికి గుర్తుగా ఈ వడ్గావ్ అంటే పూణేకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో విక్టరీ పిల్లలను కూడా నిర్మించడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఫోటోలో గమనించవచ్చు. అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఓడిపోయారో ఇంకా తప్పలేదు కాబట్టి సాల్బే అనేటువంటి సంధిని చేసుకున్నారు. ఇది 1782 మే 17వ తేదీన జరిగింది సాల్బే సంధి. అంటే మొదటి మరాఠా యుద్ధము సాల్బే సంధితో ముగిసింది. అప్పటి గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన గవర్నర్ జనరల్గా ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పట్లో గ్వాలియర్ పాలకుడు ఎవరున్నారంటే మహదాజీ సిండే అనేటువంటి ఆయన సైన్యంతో గొడార్డ్ అనేటువంటి ఆయన నాయకత్వంలో చాలాసార్లు గొడవలు పడ్డారు. కానీ అన్ని యుద్ధాలలో కూడా బ్రిటిష్ వారు ఓడిపోవడం అనేటువంటిది జరిగాయి. అయితే 1781 జూలై 1 నాటికి ఈ షిండే తుదిదాడిలో బ్రిటిష్ సైన్యం కోలుకోలేని దెబ్బతీస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సంధిని కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం బ్రిటిష్ వారికి ఏర్పడింది. సో మొదటి మరాఠా యుద్ధము ఈ సాల్బే సంధితో ముగిసింది. మరి సాల్బే సంధిలో కూడా అనేక రకాలైనటువంటి షరతులు పెట్టారు. ఒకటి, ఈ పీష్వా మాధవరావు ఎవరైతే రెండవ మాధవరావు ఉన్నారో ఆయన పీష్వాగా గుర్తించారు. అంతేకాకుండా రఘునాథరావు ఉన్నాడు కదా, సో ఆయనకి ఏదో ఒకటి న్యాయం చేయాలి కాబట్టి కొంత భరణం అనేటువంటిది 300,000 రూపాయలు ఇచ్చేసి ఆయన వదిలించుకున్నారు. సాల్శెట్టి బ్రోచ్ అనేటువంటి 2 పట్టణాలు కూడా బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంధి ద్వారా మరాఠాలకు బ్రిటిష్ వారికి మధ్య దాదాపు 20 సంవత్సరాల పాటు శాంతి నెలకొల్పింది అని చెప్పి చరిత్రకారులు వ్యాఖ్యానించడం జరిగింది. కానీ అత్యంత తక్కువ టైంలోనే మళ్ళీ 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. ఇది 1803 నుంచి 1805 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. ఈ 2వ ఆంగ్లో మరాఠా యుద్ధ టైం నాటికి గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే వెల్లస్లీ అనేటువంటి ఆయన ఉన్నాడు. అప్పట్లో పీష్వాగా 2వ బాజీరావు ఉన్నాడు. అయితే ఈ పీష్వాకు పదవి ఎక్కడుంటుంది, పూనాలో ఉంటుంది ఆయన యొక్క ప్రధానమైనటువంటి స్థావరం. గ్వాలియర్లో సింధియాలు పరిపాలిస్తున్నారు, ఇండోర్లో హోల్కర్లు పరిపాలిస్తున్నారు, నాగపూర్లో భోన్స్లేలు పరిపాలన చేస్తూ ఉన్నారు, బరోడాలో గైక్వాడ్ అనేటువంటి వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా స్వతంత్రంగా ఉన్నారు, వాళ్ళల్లో వాళ్ళకి ఐకమత్యం అనేటువంటిది కూడా లేకపోయింది. మరి ఎందుకు ఈ 2వ మరాఠా యుద్ధం జరిగించిందంటే ఆ టైంలోనే దురదృష్టవశాత్తు అప్పటి వరకు మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నటువంటి ఈ నానా ఫడ్నవీస్, ఆయనే బాలాజీ పండిట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం, ఈయన 1800 మార్చి 13వ తేదీన మరణించడంతో మరాఠాల ఐక్యత అనేటువంటి దెబ్బతినిపోయింది. అంటే ఐకమత్యం అనేటువంటిది వాళ్ళు కోల్పోయారు. సో కాబట్టి అదేటువంటి టైంలో ఈ పీష్వా 2వ బాజీరావు ఎవరైతే ఉన్నారో ఈయన ఊరికైనా ఉండకుండా గ్వాలియర్ దౌలత్రావు సింధియా యొక్క సహాయంతో ఇండోర్ సర్దార్ అయినటువంటి యశ్వంతరావు హోల్కర్ తమ్ముడు విటూజీ అనేటువంటి ఆయన్ను హత్య చేయించాడు. ఈయన హత్య చేయించకంటే రాజకీయాలు వేరుగా ఉండేవి. హత్య చేయించడంతో ఆయన ఖాళీగా ఉంటాడా, ఉండడు కాబట్టి దీనికి ప్రతీకారంగా హోల్కర్ అనేటువంటి ఆయన ఈ పీష్వా మరియు సింధియాలపై ఇద్దరిపైన కూడా దాడి చేశాడు. దీంట్లో దురదృష్టవశాత్తు పీష్వా ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. పీష్వా ఓడిపోయాడు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళతో సంధి చేసుకోవడం జరిగింది. డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడినా, బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో బెస్సిన్ అనేటువంటి సంధి చేసుకున్నాడు 1802 డిసెంబర్ 31వ తేదీన. ఇదే సైనిక సహకార ఒప్పందం పైన సంతకం చేసినట్లు అయిపోయింది. అంటే ఆయన ఓడిపోయినాడు కానీ డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి రాలేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో సంధి కుదుర్చుకోవడం అనేటువంటిది ఇక్కడ ఆయన చేసినటువంటి తప్పు. ఎందుకంటే ఇది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా నచ్చలేదు. అటు సింధియాలకు కానీ
అటు భోన్స్లేలకు కానీ ఎవరికి కూడా దీనిపైన నచ్చలేదు. సో కాబట్టి పీష్వా వాళ్ళు ఇమ్మీడియట్గా పీష్వా పైన సింధియాలు భోన్స్లేలు అనేటువంటి వాళ్ళు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పీష్వా వీళ్ళతో సంధి చేసుకున్నాడు కాబట్టి ఈ యుద్ధంలో పీష్వా తరపున బ్రిటిష్ వారు యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే చూడండి, ఒక్కో రకమైనటువంటి ఈ అధికార కాంక్ష అనేటువంటిది ఎంత బలంగా ఉంటుందనేటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో 1803 సెప్టెంబర్ 23వ తేదీన అసే అనేటువంటి యుద్ధంలో బ్రిటిష్ వారు గెలవడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు. అస్సే యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచాడు. బ్రిటిష్ సైనికారులుగా అనేటువంటి గెరాల్డ్ లేక్, ఆర్థర్ వెల్లస్లీ అనేటువంటి వాళ్ళు వేరు వేరు యుద్ధాల్లో అటు సింధియాలను ఇటు భోన్స్లేలను ఇద్దరిని కూడా ఓడించడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీన్నే బ్యాటిల్ ఆఫ్ అస్సీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇది 1803 జరిగింది. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వారు ముందుండి మొత్తం అంతా సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మరాఠాలు యుద్ధాలు చేయడం అనేటువంటిది మనము ఈ ఫోటోలో గమనించవచ్చు. అదేవిధంగా ఈ బెటాలియన్ 8th రెజిమెంట్కు సంబంధించినటువంటి నేటివ్ ఇన్ఫాంట్రీ వాళ్ళు ఆధునిక ఆయుధాలు ఉపయోగించి మరాఠాలపైన దాడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కెనాన్ అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ సాంప్రదాయకమైనటువంటి కత్తులను ఉపయోగించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరాఠాలు యుద్ధాలు చేయడం అనేటువంటిది కూడా మనం ఈ ఫోటోగ్రాఫ్లో చూడవచ్చును. ముఖ్యంగా ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు గెలిచారు కాబట్టి ఆటోమేటిక్గా ఓడిపోయినటువంటి వారు విడివిడిగా ఒప్పందాలు చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తాము. భోన్స్లేలు ఓడిపోయినారు కాబట్టి బ్రిటిష్ వారితో దేవగామ్ అనేటువంటి సంధిని చేసుకున్నారు 1803 డిసెంబర్ 17వ తేదీన. సో ఈ దేవగామ్ సంధి ప్రకారము కొన్ని షరతులు అనేటువంటి విధించారు. ఆ షరతులు ఏంటంటే, బుర్హాన్పూర్, అసీర్ఘర్, ఆర్గామ్, గావిల్ఘర్ వద్ద బ్రిటిష్ వారంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు వెళ్ళిపోయాయి. ముఖ్యంగా బాలాసోర్, కటక్, వార్ధా నది పశ్చిమ ప్రాంతం అంతా కూడా కంపెనీకి ఇవ్వడం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో సింధియాలు సుర్జీ అర్జుగాన్ అనేటువంటి ఒప్పందం చేసుకున్నారు. సుర్జీ అర్జుగాన్ అనేటువంటి ఒప్పందం 1803 డిసెంబర్ 30వ తేదీన. ఇది కూడా సైనిక సహకార ఒప్పందమే. సుజీ అర్జుగాన్ ఒప్పందం ప్రకారము గంగా యమున అంతర్వేదిలోని అన్ని ప్రాంతాలు కూడా బ్రిటిష్ వారికి ఇచ్చేశారు. జైపూర్, జోధ్పూర్, గుహర్, అహ్మద్ నగర్, బ్రోచ్, అజంతా ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ వారి వశం చేయడం అనేటువంటిది మనకు ఈ సంధి ద్వారా జరిగింది. బట్ అయితే ఈ హోల్కర్లు అనేటువంటి వాళ్ళు బ్రిటిష్ వారితో సంఘర్షణ చేస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళు కూడా బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి సైనిక సహకార ఒప్పందానికి సంతకం చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది అంటే అత్యంత తక్కువ కాలంలో జరిగింది. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. 1815 నుంచి 1919 మధ్య సంవత్సరాల కాలంలో జరిగింది. ముఖ్యంగా ఈ మరాఠాలు ఏవైతే పోగొట్టుకున్నటువంటి సామ్రాజ్యం ఉందో దాన్ని తిరిగి ఆకుపై చేయాలనేటువంటి ఒక కాంక్ష ఉండడము. అప్పట్లో గవర్నర్ జనరల్గా లార్డ్ హేస్టింగ్స్ అనేటువంటి ఆయన ఉన్నాడు. అప్పుడు పీష్వాగా 2వ బాజీరావు ఉన్నాడు. మరి ఎందుకు జరిగినాయంటే, మరాఠాలకు తాము కోల్పోయినటువంటి భూభాగాలను తిరిగి ఆక్రమించాలని, బ్రిటిష్ వారు ఈ మరాఠాల యొక్క రాజకీయాలను ఎక్కువ జోక్యం చేసుకోవడము, వాళ్ళపై నియంత్రణ చేయడము ఈ మరాఠాలు భరించలేకపోయినారు. అంతేకాకుండా గైక్వాళ్ళు అనేటువంటి మరాఠా సర్దారులు మరియు పీష్వాకు మధ్య అంతఃకలహాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కారణాలు కూడా 3వ మరాఠా యుద్ధానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ గైక్వాడ్ రాయబారి ఎవరు, గంగాధర శాస్త్రి అనేటువంటి ఆయన పీష్వా ఆస్థానానికి వెళ్ళాడు. అయితే ఈ పీష్వా 2వ బాజీరావు సలహాదారుడు ఎవరంటే త్రయంబకరావు అనేటువంటి. ఈ త్రయంబకరావు ఏం చేశాడు, ఈ గంగాధర శాస్త్రిని హత్య చేయించాడు. సో హత్య చేయించాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు గైక్వాళ్ళు ఖాళీగా ఉంటారా, ఉండరు. ఆటోమేటిక్గా ఈ గైక్వాళ్ళు అనేటువంటి వాళ్ళు డైరెక్ట్గా బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సైనిక ఒప్పందం చేసుకున్నారు. సో ఆల్రెడీ ఈ త్రయంబకరావు అనేటువంటి ఆయన ఎవరు, బాజీరావు సలహాదారుడు. సో ఈయన్ను అప్పగించవలసిందిగా గైక్వాళ్ళు కోరారు. కానీ పీష్వా ఆల్రెడీ బ్రిటిష్ వారితో సంధి చేసుకుని ఉన్నారు కాబట్టి పీష్వా మాత్రము బ్రిటిష్ వారు చెప్పినటువంటి దానికి ఒప్పుకోలేదు. త్రయంబకరావును అప్పగించము అని చెప్పారు. సో దానితో పీష్వా మీద కోపం అనేటువంటిది ఏర్పడింది. పీష్వా నిరాకరించాడు. దానితో 3వ మహారాష్ట్ర యుద్ధం అనేటువంటిది జరిగింది. ఈ 3వ మహారాష్ట్ర యుద్ధంలో మన
మరాఠాలకు సంబంధించినటువంటి క్యాంపు ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్లో చూడండి, కొంచెం హైట్లో ఉండేటువంటి ప్రాంతాలు, ఇది మరాఠాలకు సంబంధించినటువంటి యుద్ధ క్యాంపు. సో మూడవ మరాఠా యుద్ధము బ్రిటిష్ వారికి, మరియు ఇక్కడ ఒక కమిటీగా ఒక సపరేటు గ్రూప్గా ఏర్పడ్డారు. బాజీరావు అయిన పీష్వాగా, మడోజీ భోంస్లే నాగపూర్కు చెందినటువంటి వ్యక్తి, మహోల్కర్ రావు అనేటువంటి ఆయన ఇండోర్కు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా ఒక గ్రూప్గా ఏర్పడి బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం అనేటువంటిది జరిగింది. సో చాలా యుద్ధాలు జరిగాయి. అన్ని యుద్ధాలలోనూ ముఖ్యంగా కిర్కి మరియు కొరేగామ్ మరియు ఆస్టిలా అనేటువంటి ఈ మూడు యుద్ధాలలో కూడా పీష్వా అనేటువంటి ఆయన ఓడిపోయాడు. సో ఈ యుద్ధంలో పిండారీలు అనేటువంటి వాళ్ళు, ఈ ఎవరైతే ఈ మరాఠాలు ఉన్నారో వాళ్ళ తరఫున పోరాడారు, కానీ ఫలితం లేదు. అందుకే వీళ్ళు పాల్గొన్నారు కాబట్టి వీళ్ళని పిండారీ యుద్ధం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. సో ఇక మిగిలింది ఎవరు, భోన్స్లేలు మరియు ఇండోర్కు సంబంధించిన భోన్స్లేలు అనేటువంటి వాళ్ళను సీతాబుల్ది అనేటువంటి యుద్ధంలో ఓడించేశారు. మహిద్పూర్ అనేటువంటి యుద్ధంలో హోల్కర్లను ఓడించడం అనేటువంటిది కూడా చూడొచ్చు. సో హోల్కర్ ఓడిపోయాడు, భోన్స్లే కూడా ఓడిపోయాడు, సో పీష్వా కూడా ఓడిపోయారు. సో కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేశారు, ఈ పీష్వాను బందీ చేసేసి కాన్పూర్కు సమీపంలో ఉన్నటువంటి బిదూర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ పీష్వాను ఉంచడం అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. అది చాలా చిన్న సంస్థానం. సో బ్యాటిల్ ఆఫ్ కర్కి అనేటువంటిది, కిర్కి అనేటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఫోటోలో కూడా బ్రిటిష్ వారి దగ్గర మందుగుండు ఆయుధ సామాగ్రి ఉంది, కానీ మరాఠాల దగ్గర అవి చాలా తక్కువ ఉంది. చుట్టూ కూడా చిన్న చిన్న కొండ ప్రాంతాలు, ఘాట్లలాగా ఉంది. సో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆధునిక ఆయుధాలు, యుద్ధ పద్ధతులు బ్రిటిష్ వారికి విజయాన్ని చేకూర్చమనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా మీరు ఈ మ్యాప్లో కానీ గమనించినట్లయితే 1759 నాటికి మహారాష్ట్ర సామ్రాజ్యం అనేటువంటిది ఇంత పెద్దగా వ్యాపించి ఉంది. అంటే దాదాపు మధ్యప్రదేశ్, గుజరాతు, రాజస్థాన్ ఈ ప్రాంతాలన్నీ కూడా మరాఠాల యొక్క ఆధీనంలో ఉన్నాయి. కానీ మూడవ మరాఠా యుద్ధం తర్వాత కేవలం సతారా అనేటువంటి ఈ చిన్న ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాన్నంతటినీ కూడా బ్రిటిష్ వారి వశం కావడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించవచ్చు. సో మరాఠాలు పూర్తి స్థాయిలో ఓడిపోయి సంధులు చేసుకున్నారు. చివరికి యుద్ధము ముగిసింది. మొత్తం మరాఠా సామ్రాజ్యం అంతా బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యంలో భాగమైపోయింది. సో ఆంగ్లో మరాఠా యుద్ధాలు రావడం వల్ల కొన్ని ఫలితాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలోని ప్రధానమైనటువంటి భూభాగం పైన బ్రిటిష్ వారు అనేటువంటి వాళ్ళు నియంత్రణ సాధించారు. అంతేకాకుండా భారతదేశంలో బ్రిటిష్ యొక్క సైనిక శక్తి అందరికీ తెలిసింది. అంటే అంతకుముందు కూడా యుద్ధాలలో కూడా విజయాలు సాధించారు, కానీ దీంతో వాళ్ళు ఇంకా బలమైనటువంటి వారుగా గుర్తించబడ్డారు. అంతేకాకుండా పీష్వా పదం అనేటటువంటిది రద్దయిపోయింది. చివరి పీష్వా అనేటువంటి ఈ రెండవ బాజీరావు అనేటువంటి ఆయనకు 8 లక్షల రూపాయలు భరణం ఇచ్చేశారు. ఇంకా నువ్వు రాజు కాదు నాయన, నీకు భరణం ఇస్తాము, నువ్వు తప్పుకో అని చెప్పారు. అంతేకాకుండా ఒక సతారా తప్ప మిగిలిన మరాఠా ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. దీన్ని రాచరిక రాష్ట్రంగా చేసేసి మహారాజు పరిపాలనించేందుకు పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతేకాకుండా మరాఠా సామ్రాజ్యం పూర్తిగా ముక్కలైపోయింది. మరాఠా సామ్రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళంతా స్వాతంత్రాన్ని కోల్పోయారు. సతారాకు శివాజీకి వారసులైనటువంటి ప్రతాప్ సింహ అనేటువంటి ఆయన్ను నియమించడం ఇక్కడ మనము చూడొచ్చు. అంటే వాళ్ళ యొక్క వారసుని, ఎందుకంటే ఎవరొకరు ఉండాలి కదా అనేటువంటి ఉద్దేశంతో చిన్న ప్రాంతానికి. ఈ ముఖ్యమైనటువంటి భూభాగాలన్నీ కూడా బ్రిటిష్ సార్వభౌమ అధికందికం చేసినాయి. వాటన్నిటినీ కూడా రాచరిక రాష్ట్రాలుగా విభజించేసి పరిమిత పాలన అనేటువంటిది బ్రిటిష్ వారు ప్రవేశపెట్టడం మనం ఇక్కడ చూడవచ్చును. అదేవిధంగా యుద్ధ నిర్వహణలో బ్రిటిష్ వారు సాధించినటువంటి వాళ్ళ యొక్క దక్షత, పట్టుదల అంతా కూడా మనము ఈ యుద్ధాల ద్వారా మనం తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనేటువంటివి భారతదేశ చరిత్రలో ప్రముఖమైనటువంటి యుద్ధాలుగా మనం పేర్కొనడానికి అవకాశము ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజెట్ ఎడ్యుకేషన్ కమిషన్ వారికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ చాప్టర్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.